హలో అండి, ఆహాల్ టైం రెసిపీస్కి స్వాగతం. ఈ వీడియోలో కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కరివేపాకు పొడిని కనుక వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా హెల్తీ రెసిపీ కూడా. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పును వేసి వేయించుకోండి. ఇలా మినప్పప్పు వేసి 1 నిమిషం వేయించుకున్నాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. మినప్పప్పు కొద్దిగా లేట్గా వేగుద్ది కాబట్టి 1 నిమిషం ముందే వేసి వేయించుకున్నామన్నమాట. ఇప్పుడు ఈ శనగపప్పు కూడా వేగిపోయాక అందులోకి 1-2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకోవాలి. ఇలా ధనియాలను వేసి వేయించుకుంటున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. ధనియాలు చాలా త్వరగా వేగిపోతాయి, అందుకే లాస్ట్లో వేసుకున్నాము. ఇలా ధనియాలు కూడా వేగిపోయాక అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దూరగా వేగిపోయాక అందులోకి 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. ఇలా నూనె వేసుకున్నాక అందులోకి 2 గుప్పెళ్ళ కరివేపాకును వేసుకోండి. ఈ కరివేపాకు అనేది ముందుగానే బాగా కడిగి ఎండబెట్టుకుని అనమాట. తీసుకునే కరివేపాకు ఆకు గనక ముదురుగా ఉంటే కరివేపాకు పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న కరివేపాకు మొత్తాన్ని కూడా పైకి కిందకి తిప్పుకుంటూ 5 నిమిషాల పాటు మొత్తం వేగేలాగా వేయించుకోవాలి. చూసారు కదా, మనకు కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 మిక్సీ తీసుకుని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు, ఇది కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకు రోజు తీసుకోవడం వల్ల జుట్టు నల్లగా బలంగా పెరుగుతుంది. కరివేపాకులో విటమిన్ ఏ కూడా బాగా ఉంటుంది. ఇలా కరివేపాకును కూడా వేసుకున్నాక అందులోకి 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకుంటే కరివేపాకు పొడి రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని కనుక మనం ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1-2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా కరివేపాకు పొడి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.